कबड्डी अभिवृद्धि की तम वंत सहकार अंदिस्तामनी राष्ट्र पोलीस हाउसिंग कॉर्पोरेशन चेयरमैन मेट्टुकूरि चिरंजीवि रेड्डी पेर्कोन्नारु। आदिवार कावेलोनि राधाकृष्ण कल्याण मंडपंलो नेल्लूरु जिल्ला कबड्डी असोसिएशन सर्वसभ्य समावेशं जरिगिंदि। ఈ సమావేశంలో మెట్టుకూరి చిరంజీవి రెడ్డి మాట్లాడుతూ పాఠశాలల్లో కనుమరుగుతున్న క్రీడలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరల మంచి రోజులు రానున్నాయని వివరించారు। అన్ని ప్రాంతాల్లో కబడ్డీని ప్రోత్సహించాలా తన కృషి చేస్తానని తెలిపారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి వీరలంకయ్య, జిల్లా అధ్యక్షుడు ఎస్ లక్ష్మీరెడ్డి, కార్యదర్శి లవకుమార్, న్యాయవాది మాలాద్రి ప్రసాద్ రెడ్డితో పాటు కబడ్డీ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు। మన ఫిజికల్ డైరెక్టర్ ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక తల్లి లాంటి క్రీడ। ఈ క్రీడని 2006 నుంచి 2012 వరకు మనం జరిపిన చైర్మన్ కప్ క్రీడలో ఈ కబడ్డీని పర్టికులర్గా ఒక గేమ్గా ఉంచి ఎంతో మంది క్రీడాకారులకి ఉత్సాహం నింపి దాంట్లో పూర్తి సహాయ సహకారాలు నా వంతు సహాయ సహకారాలు కూడా ఆనాడు క్రీడలకి ఇవ్వటం జరిగింది। ముఖ్యంగా చదువులో ఈ మధ్య కాలంలో చదువుకు ఉన్న ప్రాముఖ్యత కావచ్చు, పిల్లల్లో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, క్రీడలు ఆడటానికి కూడా మైదానాలు లేవు। ఇంతకుముందు మేము చదివినటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో దాదాపు క్రీడలకి సపరేట్గా ఎకరాలు 3 ఎకరాలు స్థలాలు ఉండేవి। రోజు సాయంత్రం 4 గంటల తర్వాత దానికి ఒక క్లాస్ ఉండేది, పీఈటీ క్లాస్ అని ఒక పీఈటీ ఐవర్ టీచరు ఖచ్చితంగా ఉండేవాళ్ళు। వాళ్ళ 1 అవరు మమ్మల్ని అందరినీ ఆ స్కూల్లో ఆడించేవారు, అనేక క్రీడల్ని ఆడించేవారు। ఈరోజు విద్యా విధానంలో క్రీడలకి అసలు ప్రాముఖ్యత లేదు, కనీసం దానికి ఒక అవర్ కూడా కేటాయించే పరిస్థితి లేదనేది మీ అందరికీ తెలుసు। దానిలో భాగంగానే ఈరోజు మళ్ళా పాత రోజులు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాల వల్ల ఈరోజు మళ్ళా విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు వచ్చాయి। ఈరోజు ఎన్నో స్కూల్స్ మళ్ళా యథాస్థానంగా పాత రోజుల్లో మేము 20-25 సంవత్సరాల చూసిన స్కూల్స్లో పరిస్థితి ఈరోజు విద్యా విధానంలో వచ్చిన మార్పుల వల్ల ఈరోజు స్కూల్స్లో మా జడ్పి ఇందాక చెప్పడం మర్చిపోయాను, మన లక్ష్మీకాంత గారు హెడ్ మాస్టర్ గారు చెప్తున్నారు, దాదాపు 300-350 మంది పిల్లలు ఈరోజు ఆ స్కూల్లో ఉండటం జరిగింది। మధ్యలో కొన్ని రోజులు కనీసం 50-100 మంది పిల్లలు లేని పరిస్థితి ఉంది, అంటే మళ్ళా మార్పులు వస్తున్నాయి ప్రజల్లో, స్కూల్ విద్యా విధానంలో మార్పులు వస్తున్నాయి, తల్లిదండ్రుల్లో మార్పులు వస్తుంది। కాబట్టి ఈ క్రీడల్లో కూడా ముఖ్యంగా ఈరోజు ఈ కబడ్డీ దీన్ని మళ్ళా పాత రోజుల్లో ఉన్న ప్రాముఖ్యాన్ని గుర్తుకు తెచ్చే విధంగా మన రాష్ట్ర కార్యదర్శి గారు వీరలంకయ్య గారు లాంటి వాళ్ళు ఈ కబడ్డీ క్రీడని ముందు తీసుకుపోయేదానికి మీ అందరి కృషి కావాలి అని చెప్పడం జరిగింది। వారు చెప్పినట్టు రాబో రోజుల్లో మా వంతు సహాయ సహకారం పూర్తిగా ఉంటుంది, అలాగే నేషనల్ టోర్నమెంట్స్ కావచ్చు, స్టేట్స్ టోర్నమెంట్, ఏ టోర్నమెంట్ అయినా మన ప్రాంతానికి సంబంధించి ఈ జిల్లాలో ముఖ్యంగా కావల ప్రాంతంలో ఏ కార్యక్రమం ఈ కబడ్డీకి సంబంధించి పెట్టినా కూడా మా పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని కొంతమంది క్రీడాకారులు కూడా రావటం జరిగింది। వాళ్ళందరూ కూడా ముందు వారికి పూర్తిగా వెన్నంటి ఉంటాం, మీరు తీసుకునే నిర్ణయాలన్నింటికి, మీరు తీసుకుపోయే అన్ని నిర్ణయాలకు కూడా రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్కి మా పూర్తి సహాయ సహకారాలు మా తరఫున ఎప్పుడు ఉంటాయని సందర్భంగా తెలియజేస్తూ, అలాగే నన్ను సక్సెస్ చేస్తామని మా పీఈటీస్, మా క్రీడాకారులు అందరితో